ఏమంటి మార్పులు చేయకుండా 370 అధికరణను 35A రద్దు చేసేసింది. రద్దు చేసేదాన్ని అనే దానికంటే ఇట్ హ్యాస్ మేడ్ ఇనాపరేటివ్. దాని గురించి మళ్ళీ చెప్తాను ఎందుకు ఇనాపరేటివ్గా పెట్టారో అధికరణ అనేది. ఈ చర్య అందరం మాట్లాడుతున్నాం మనం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, కాశ్మీరీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కాశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా దెబ్బతీసింది ఈ చర్య వలన అని. అయితే నేను అనుకోవడం ఏమిటంటే ఈ చర్య తర్వాత బీజేపీకి లేదా ఆర్ఎస్ఎస్ శక్తులకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా ఏం చేసినా పర్వాలేదు అనే ఒక మాట అనొద్దు కానీ ఒక పొగరు లాంటిది వచ్చేసి ఎందుకు అంటే మనం బయట తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అంటే బయట మనం మిత్రులతో మాట్లాడిన లేదా కాశ్మీరీ విషయం ప్రస్తావించిన మంచి పని చేసింది కదా బీజేపీ అంటూ ఎంత దూరం పోతుంది అంటే ఇది మోతీలాల్ నెహ్రూ ముస్లిం అబ్బా అని స్థాయికి వెళ్ళింది. మోతీలాల్ నెహ్రూ ఎవరు అంటే ఆయన హిందూ కాదు, ఆయన ముస్లిం అనే స్థాయికి ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ చర్చ అంతా మీరు చూసే ఉంటారు. అంటే ఇంకా ఈ చర్య చేసిన తర్వాత నెక్స్ట్ అంటే 35 రోజులు అయింది ఇవాళకి, ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ సెప్టెంబర్ 14 35 రోజులు. ఈ 35 రోజుల్లోనే ఇంకొక మాట ఇవాళ నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రులు, నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే మేము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోబోతున్నాము, కాశ్మీర్ అయిపోయింది కబ్జా చేసేసినాం, ఇంకా నెక్స్ట్ ఏమి ఉంది అంటే పాక్ ఆక్రమిత దాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి. మరి ఎట్లా స్వాధీనం చేసుకుని అడుగుతాం కదమ్మా, అది రహస్యం. మా దగ్గర చాలా పక్కడ బందీ వ్యూహం ఉంది కాబట్టి అది మేము చేసి చూపిస్తాం తప్ప బయటికి చెప్పము, దిస్ ఈజ్ వెరీ వెరీ సీక్రెట్ అని ఆ కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ప్రత్యేకించి మన నేషనల్ అడ్వైజర్ ఉన్నాడు కదా మనకి కాశ్మీర్కి సంబంధించి ఆయన, అదేవిధంగా మాజీ హెడ్ ఆఫ్ ది ఆర్మీ వికే సింగ్ ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఈ పక్క ఈ విధంగా ఒక విధమైన ఒక సంచలనం రేపడం లేదా ఒక ఆందోళనకరమైన చర్య చేపట్టడం, ప్రజలను సందేశం లేదా సందేహాల్లో పెట్టడం అనేది పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం బీజేపీ చేసింది, ఒకటే కాదు. కాబట్టి ఒక్కోసారి మనం ఏం చేస్తుంటే చాలా పొరపాటు పడుతుంటాం, ఇంకేం జరగదులే ఇది అయిపోయింది కదా ఇంత పెద్ద చర్య చేసినారు తర్వాత ఏం ఉండదు అని, మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇవాళ బీజేపీ మొత్తం మానసికంగా ప్రజలతో ఆడుకుంటా ఉంది, ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ సైకాలజీ ఆఫ్ ది పీపుల్. కాబట్టి ఈ సందర్భంలో అదే మొన్న కావలిలో మీటింగ్ పెట్టినప్పుడు మన వాళ్ళు సభ జరగకుండా చేశారు, ఆధునిలో కూడా వచ్చి అడ్డం పడినారు, ఆధునిలో వచ్చేసి మీరు అసలు మాట్లాడడానికే వీలు లేదు అంటే మేము నిజం చెప్పాలనుకున్నాం ప్రజలకి, వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాం, చరిత్ర చెప్పాలనుకుంటున్నాం, కాబట్టి మీరు ఎందుకోవాలంటే లేదు లేదు మీరు హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాను అంటే వాళ్ళ కాశ్మీర్ గురించి మాట్లాడితే హిందూ ముస్లింల విద్వేషం అని ప్రచారం. సో ఈ విధంగా మొత్తం చేసుకుంటే మళ్ళీ అమెరికా ఒక విధంగా మాట్లాడుతుంది, చైనా ఒక విధంగా మాట్లాడుతూ ఉంది, పాకిస్తాన్ ఒక విధంగా మాట్లాడుతుంది. సరే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి మనందరికీ తెలుసు,
అయితే మానవ హక్కుల ఉల్లంఘన అని పాకిస్తాన్ మాట్లాడుతుంది. పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాశ్మీర్లో, అది వాస్తవమే. అది వాస్తవమే, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. మీ దేశంలో జరగడం లేదని ప్రశ్నిస్తా. మీ దేశంలో జరుగుతుంది, మీరు మరీ ముఖ్యంగా అసలు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ మొత్తం ప్రపంచానికే మీరు శత్రువులుగా తయారా? యు ఆర్ ది ఎపీ సెంటర్ ఆఫ్ ది గ్లోబల్ టెర్రరిజం. వర్డ్స్ ఎట్లా వాడతారంటే వాళ్ళు, ది ఎపీ సెంటర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం పాకిస్తాన్. కాబట్టి మీకు ఎక్కడ అర్హత ఉంది? మీ దేశంలో ఎంత అల్లరి జరుగుతోంది? ఎంతమంది స్వాతంత్రం కోసం బెలుచిస్తాన్లో పోరాడుతూ ఉన్నారు, వేరే ప్రాంతాల్లో పోరాడుతున్నారు, మా గురించి మీరు మాట్లాడారు. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఆయన మాట్లాడితే మీకు అర్హత లేదని భారతదేశం సమాధానం ఇస్తా ఉంది. ఈ సమాధానాలు వీళ్ళ పాలకుల గురించి, పాలకుల మాటల గురించి కాసేపు పక్కన పెడితే, లేదా పాలకుల యొక్క ప్రయోజనాలు ఏమున్నాయని తర్వాత మాట్లాడుకున్నా, ప్రజల తరపు నుంచి మనం మాట్లాడాలని పౌర హక్కుల సంఘం ఎప్పుడు చెప్తుంది. పాలకులు, పాలకుల ప్రయోజనాలు, వాళ్ళ విస్తరణ ఆకాంక్షలు, అదేవిధంగా అక్కడ ఏమేమి చేయాలనుకున్నారో ఆ పాలక వర్గాలు అనేది ఒక అంశమైతే, వాటి గురించి అవి మాట్లాడకుండా దాని వెనక ఏదో చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా చేస్తున్న ఇది పాకిస్తాన్ అయినా సరే, చైనా అయినా సరే, అదేవిధంగా ట్రంప్ ఇంకా ముఖ్యంగా. ఇక్కడ ప్రజల వైపు నుంచి మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామిక దృక్పథం. ప్రజల కష్టాలు లేదా ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు, ప్రజల పోరాటాలు, వాటి కోసం ఏది బాధపడుతున్నారనే విషయాలు మాట్లాడుకోవడమే ఒక ప్రజాస్వామిక దృక్పథంగా మనం అనుకుంటాం. కాబట్టి ఇవాళ 370 రద్దు అనేది, లేదా చాలామంది కాశ్మీర్ సమస్య సమస్య అని మాట్లాడారు, అసలు ఏంది సమస్య? కాశ్మీరు గట్టు తగాదానా, లేదా కులం తగాదానా, లేదా కాశ్మీర్లో ఉండే సమస్య భూభాగం సంబంధించిన విభజించుకునే సమస్యనా? కాశ్మీర్లో సమస్య కాదది, ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష మీద ఇవాళ దెబ్బ కొట్టిన ప్రవర్తన. రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనే ఒక హక్కును ఇవాళ భారతదేశం కాలరాచింది కాశ్మీర్ విషయంలో. రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫండమెంటల్ రైట్. ఇది ఎప్పుడు వచ్చింది, ఈ హక్కును ఎప్పుడు గుర్తించింది అంతర్జాతీయ సమాజం అనేది మీ అందరికీ తెలుసు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వలస దేశాల్లో స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడుతున్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా, అది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వలస దేశాల్లో జరిగిన స్వాతంత్ర పోరాట ఆకాంక్షలు అనేటివి ముందుకు రావడం, ఆ హక్కును అంతర్జాతీయ సమాజం యాక్సెప్ట్ చేయడం, దాన్నే మనం థర్డ్ జనరేషన్ ఆఫ్ రైట్ అని మనం చెప్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ జనరేషన్ ఆఫ్ రైట్, రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ హ్యాస్ బీన్ కిల్డ్, డిస్ట్రాయిడ్ బై ది బీజేపీ గవర్నమెంట్ బై అబ్రోగేటింగ్ ఆర్టికల్ 370. కాబట్టి 370గానే చూద్దామా, ఆర్టికల్గానే చూద్దామా దాన్ని? అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అది రావడానికి ఉన్న చరిత్ర ఏమిటి, దాన్ని రావడానికి ఉన్న నేపథ్యం ఏమిటి, ఆ 370 వెనుక ఉన్న పోరాటం ఏంది కాశ్మీరీ ప్రజలని అర్థం చేసుకోకుండా మనం 370 రద్దయింది అంటే మనం ఏదో ఒక ఆర్టికల్ రద్దయిపోయింది కదా అని అనుకుంటాం. 370 వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. మనం చెప్తూ ఉంటాం మామూలుగా భారత రాజ్యాంగంలో, ప్రియాంబుల్లో కానీ, ప్రాథమిక హక్కుల్లో కానీ, లేదా ఆధిక్య సూత్రాలు కానీ, ఇవన్నీ ప్రజాస్వామికంగా స్వాతంత్ర పోరాటంలో ముందుకొచ్చిన ప్రజల ఆకాంక్షలని మనం చెప్తా ఉంటాం. అటువంటి ఆకాంక్ష ఈ 370 వెనక ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 370 వెనక ఆ రోజు అప్పుడు కాశ్మీర్లో ఉన్న పరిస్థితి చాలామంది చదివే ఉంటారు, తెలిసే ఉంటుంది, కాబట్టి దాని మీద ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక పాసింగ్ రెఫరెన్స్గా ఏంటంటే మొత్తం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, వీళ్ళిన ఒప్పందం.
ఈ విలీన ఒప్పందం సరే ఏ పరిస్థితుల్లో ఆ రాజు ఆ రోజు భారతదేశంతో చేసుకున్నాడు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి ఆక్రమించుకుంటారేమో అనే భయం కావచ్చు, లేదా నెహ్రూ బాగా దోస్తు చేసుకొని కొంతమైన స్వాతంత్రం ఇస్తాడని అనుకోవచ్చు, ఏదో ఒక విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అనేది ఒకటి చేసుకున్నారు. అదేవిధంగా స్టాండ్ ఆఫ్ అగ్రిమెంట్ అని పాకిస్తాన్తో చేసుకున్నారు. కాబట్టి మొత్తంగా ఈ కేంద్ర ప్రభుత్వ యూనియన్లో విలీనం కావడం అనే ఒక ప్రాసెస్ మన భారతదేశంలో బలవంతంగా జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరు మొత్తం తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడుతుండేవాళ్ళం మనం అంటే, ఏ సందర్భం వచ్చినా కూడా పెద్ద మనుషుల ఒప్పందం అని మాట. మేము రాయలసీమలో ఏం మాట్లాడతామంటే శ్రీ బాగోడంబడి కానీ మాట. సరే దానికి చట్టబద్ధత రూపం ఇవ్వలేదు కానీ, బట్ దిస్ ఇస్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్. అది శ్రీబాగు ఉడంబడికైనా సరే, ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అయినా సరే, దిస్ ఇస్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇన్ హిస్టరీ. కాబట్టి ఈ వెళ్ళిన ఒప్పందంలో అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా అన్ని సంస్థానాలు కొన్ని బలవంతంగా కొన్ని నచ్చి తన ఇష్టం ప్రకారమే కేంద్రంలో విలీనమైనప్పటికీ, రెండే రెండు సంస్థానాలు అదే జుగార్నాథ్ అని కూడా చెప్తూ ఉంటారు, కాశ్మీర్ ఒకటి తర్వాత హైదరాబాద్, ఎందుకు ఈ రెండే అంత బలం అంత గట్టి ఉన్నాయి? దాదాపుగా 150 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ జరిగినాయి. మొత్తం ఆనాడు 550 సంస్థానాలు ఉంటాయి, చిన్న చితక పెద్దవి, కానీ పెద్దవి కాశ్మీరీ హైదరాబాద్. ఈ రెండు విలీనం కావడానికి కొంత తటపటాయించిన వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకున్నారు సంస్థాన ఎప్పుడైనా సరే వాళ్ళు, ఎందుకంటే అధికారం చెలాయించిన వాళ్ళు, వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు, వాళ్ళు ప్రజలు పీడించుకు తిన్న వాళ్ళు ఆ సంస్థానాధిపతులు, జాగీరులు, జమీందారులు. వాళ్ళు తమ అధికారాలను వాళ్ళు వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా లేరు. మీరు స్వాతంత్ర పోరాట చరిత్ర చూసినా, ఈ స్వాతంత్ర పోరాట చరిత్రలో మనకు బ్రిటిష్ ప్రావిన్సెస్లో స్వాతంత్ర పోరాటం ఉద్ధృతంగా జరిగింది, కానీ ప్రావిన్సెస్ సంస్థానాలలో జరగలేదు. ఇది చాలా పక్కడ్బందీ ఒక పద్ధతి ప్రకారమే వాళ్ళది అక్కడ జరగకుండా, ఎందుకంటే జమీందారులు కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిందే, భూస్వాములు మొత్తం సపోర్ట్ చేయాల్సిందే, కాబట్టి అక్కడ మాత్రం ఎటువంటి పోరాటాన్ని నిర్మించకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు, సమర్థించేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళుగా ఉంచుకుంటూ తర్వాత వేరే వేరే సంస్థానాల మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక చాలా పకడ్బందీగానే ఈ సంస్థానాల పట్ల ఒక మొత్తక వైఖరిని అవలంబిస్తూ మొదటి నుంచి వచ్చింది. కాబట్టి మాకు స్వాతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలని ఆ రాజులు కోరుకున్నారు. అదేవిధంగా కాశ్మీర్ రాజు అనుకున్నాడు, మన నిజాం అను. విచిత్రంగా చరిత్రలో అక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినాయి, కాశ్మీర్లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, అదే హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. మీరు చూడండి చరిత్రలో మనం చూస్తే ఎందుకు కాశ్మీర్లో తర్వాత ఎందుకు మన హైదరాబాద్ మొత్తం తెలంగాణలో సాయుధ పోరాటాలు ముందుకొచ్చాయి, అక్కడ కూడా జరిగాయి. అక్కడ మెజారిటీ ముస్లింలు హిందూ రాజు, ఇక్కడ మెజారిటీలు హిందువులు, ఇక్కడ రాజు ముస్లిం. బట్ దిస్ ఇస్ ఎ కోయిన్సిడెన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఇన్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్. ది యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్స్ ఆర్ వెరీ వెరీ సీరియస్ అండ్ వెరీ ఇన్ ది అఫెన్సివ్ బోత్ ఇన్ కాశ్మీర్ అండ్ ఆల్సో ఇన్ హైదరాబాద్. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన తర్వాత, కాబట్టి ఏదైనా సరే పాకిస్తాన్ ఆక్రమించుకుంటేనే భయంతో మాకు సహాయం చేయాలి, మాకు ఆర్మీ సహాయం. ఇక్కడ కూడా అంతే, విలీనం చేస్తున్న సందర్భంలో ఆర్మీ వచ్చింది ఇక్కడికి, అక్కడ కూడా అక్కడ ఆర్మీ తీసివేసింది, ఆర్మీ పంపిస్తుందా లేదా, నువ్వు పంపిస్తే మాకు బతుకుంటుంది లేకపోతే లేదు అని హర్రాజ్ సింగ్ అప్పుడు ఆ రోజు నెహ్రూ వాళ్ళని అడగడం, తర్వాత ఆర్మీ పంపించడం, అదంతా జరిగింది. బట్ ఈ విలీన ఒప్పందంలో ప్రధానంగా మూడు అంశాలు, ఆ మూడు అంశాలు ఏంటి అంటే, యూనియన్ ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం మూడు విషయాల్లో శాసనాలు చేయొచ్చు తప్ప మిగతా విషయాల్లో శాసనాలు చేయడానికి వీలు లేదు. మూడు అంశాలు ఏమిటి అంటే, విదేశీ వ్యవహారాలు, అదేవిధంగా డిఫెన్స్కు సంబంధించిన విషయాలు,
అదేవిధంగా సమాచారానికి సంబంధించిన విషయాల్లో కేంద్రము చేయొచ్చు, మిగతా విషయాల్లో కాశ్మీరీ ప్రజలే లేదా కాశ్మీరీ ప్రభుత్వమే జోక్యం చేసుకుని శాసనాలు చేస్తాయని, దట్ ఈస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పిరిట్ ఆఫ్ ది ఆర్టికల్ 370. తర్వాత క్రమంలో చాలా స్పష్టంగా 370లోనే మనకు కనబడేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ విలీన ఒప్పందంలో ఉన్న అంశాలు ఏవైతే 370లో ఉన్నాయో వాటిని మీద శాసనాలు చేయడానికి కాశ్మీరు ప్రభుత్వం యొక్క కన్సెంట్ కావాలి. ఆ మూడు విషయాలు కాకుండా మిగతా విషయాలు, అంటే మనం చెప్తూ ఉంటాం స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు, యూనియన్ లిస్టు అని, అట్లాంటి చాలా విషయాల్లో కాశ్మీరీ ప్రభుత్వం శాసనాలు చేసుకున్నప్పుడు మీరు చేయడానికి వీలేదు. ఒకవేళ ప్రయత్నిస్తే దెర్ మస్ట్ బి ఎ కంకరెన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కాశ్మీర్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కన్సెంట్ అండ్ కంకరెన్స్. సో ఈ విధంగా మొత్తంగా అది కాబట్టి 370 ఏమి సూచిస్తుంది అంటే, కాశ్మీరీ ప్రజల స్వేచ్ఛ, కాశ్మీరీ ప్రజల కోరిక, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం కావాలి, స్వయంగా మేము ఉండాలి, మాకు ప్రత్యేక హోదా కావాలి అనేది, హోదా అనేది తర్వాత వచ్చింది కానీ ప్రత్యేక దేశంగానే ఉండాలని వాళ్ళు. సో దట్ ఈస్ 370 ఇస్ ఇండికేషన్ ఆఫ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది కాశ్మీరీ పీపుల్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే మీ అందరికీ తెలుసు మన రాజ్యాంగంలో బయటికి బాగా కనబడుతుంది ఒక అంశం, చూసి చూసి దాన్ని చదివిన తర్వాత దాంట్లో ఒక పాజిటివ్ అంశం ఉంటుంది, ఒక నెగిటివ్ అంశం ఉంటుంది. మనకు ఫండమెంటల్ రైట్స్ గురించి అందరికీ తెలుసు రాజ్యాంగంలో, ముఖ్యంగా పర్సనల్ లిబర్టీ గురించి మేము ఎక్కువ మాట్లాడుతున్నాం, రైట్ టు లైఫ్ గురించి. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు లైఫ్. దాని పక్కనే ఇంకొక ఆర్టికల్ ఉంటుంది, ఆ ఆర్టికల్ కూడా కొన్ని హక్కులు ఇస్తుంది ముద్దాయిలకి, 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలి, తన ఇష్టమైన లాయర్ను కలుకోవచ్చు, తర్వాత అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏవో చెప్పాలి. ఇంకా 22(4)-3 మొదలవుతుంది. నీ స్వేచ్ఛను హరించడానికి ఎటువంటి చట్టమైనా పార్లమెంటు చేయొచ్చు అని, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కూడా చేయొచ్చు, ఎన్ని రోజులు నిర్బంధించి కూడా ఒక చట్టం చేయొచ్చు. మళ్ళీ 24 గంటలు ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత 15 రోజులు రిమైండ్ కావాలి, తర్వాత 90 రోజులు బెయిల్ ఇవ్వాలని మనకు చట్టం చెప్తుంటే, ఊపా చట్టం 180 రోజుల వరకు బెయిల్ రాదండి. సో ఎనీ ప్రొవిజన్ రాజ్యాంగంలో మనం చాలా నిశితంగా పరిస్థితి పాజిటివ్ అండ్ నెగిటివ్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బట్ ఈ సబ్జెక్ట్ టు 8 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 2-6 వరకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మనకు బాగా కనబడతాయి, 8. ఆ 8 పాటిస్తే మనకి గ్యాస్ స్వేచ్ఛ ఉండదు, మాట్లాడడానికి అవకాశమే ఉండదు. కాబట్టి అదేవిధంగా 370లో మనకు ప్రెసిడెంట్ హ్యాస్ ఎవరీ పవర్ టు ఇష్యూ ఎ పబ్లిక్ నోటిఫికేషన్ టు సీజ్ ది ఆపరేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఒక పక్కమో 370 ఇచ్చారు, ఆ 370లో ఇవి ఉంటాయి అవి ఉంటాయి, తర్వాత ఈ అంశాలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఉండాలా, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలా, చట్టాలు చేయాలని ఏమన్నా, తర్వాత 370(3) ది ప్రెసిడెంట్ హ్యాస్ ఎవరీ పవర్, ఆర్టికల్ 70(1)లోనే పవర్ ఉంది ప్రెసిడెంట్కి, 370 బ్లాంకెట్ పవర్. ఈ బ్లాంకెట్ పవర్ అంటే అట్ ఎనీ టైమ్ ది ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఎ పబ్లిక్ నోటిఫికేషన్ మాడిఫైయింగ్ ఆర్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 370, అండ్ ఆల్సో ఈ కెన్ ఇష్యూ ఎ నోటిఫికేషన్ టు సీజ్ ది ఆపరేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. అదే మొన్న చేసినది ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్ చేసి ఆ సీజ్ చేసేసినాడు. అందుకని ఇవాళ న్యాయ కోవిధులంతా తలగొట్టుకున్నారు, ఇది రద్దయిందా, అబ్రుగేట్ అయిందా. కొంతమంది చెప్పేదంటే ఇట్ ఈజ్ ఇన్ఆపరేటివ్, సీజ్ ఫ్రమ్ ఆపరేషన్. కొంతమంది అంటే తొలగించలేదు దాన్ని, మొత్తం ఆర్టికల్ రిపీల్ చేయలేదు, ఇంకా తొలగింది. ఎందుకు తొలగించలేదు అంటే ఇంకా 31 అక్టోబర్ వరకు టైం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 31 ఎందుకు టైం అంటే పటేల్ జయంతి కాబట్టి ఆ రోజు చేస్తాం.
పబ్లిక్ నోటిఫికేషన్ అప్పుడే గజెట్ నోటిఫికేషన్లోకి వచ్చినట్టు, బట్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ అక్టోబర్ 31st జస్ట్ బికాస్ పటేల్ జయంతి. సో ఈ విధంగా మొత్తం ఆర్టికల్లోనే చేస్తూ బయట ప్రచారం ఎట్లా జరుగుతోంది, 370 వల్లనే ఉగ్రవాదం పెరిగింది, 35A వల్లనే మొత్తం అక్కడ అభివృద్ధి ఆగిపోయింది, 370 వల్లనే ఆగిపోయింది. కాబట్టి 370 ఎందుకు తీసేసాము మొత్తం జనరల్ దగ్గర పోతే, ఆ టెర్రరిజం తొలగించడానికి కదా మోదీ తీసుకునేది నిర్ణయం. అంతేకాక మొత్తం అక్కడ ఎందుకు దేశానికి రెండు రాజ్యాంగాలు ఎందుకు, ఒక ఉంటే చాలదా? చాలా విచిత్రమైన ప్రశ్నలు మనం అసలు కన్విన్స్ చేయలేము, యూ కెనాట్ కన్విన్స్ ది పబ్లిక్. సో హౌ ది బీజేపీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ మిస్ ప్రాపగాండా? ఎంత సక్సెస్ అయిందంటే మనం ఎంత మాత్రం యూత్ని కూడా కన్విన్స్ చేయలేము. కాబట్టి ఈ విధంగా మొత్తంగా చేసి చివరికి ఏం చేస్తున్నారు అంటే, అంబేద్కర్ దగ్గర పెట్టారు. అంబేద్కర్ అసలు 370 ఆర్టికల్ను రాయను, నేను రాయనే రాయనన్నాడు ఒక ఒక మాట. ఐ వాంట్ డోంట్ డూ దిస్ డర్టీ జాబ్ అన్నాడు ఒక పత్రికలో రాస్తాను. ఐ డోంట్ డూ దిస్ డర్టీ జాబ్. తర్వాత ఇవాళ బీజేపీ యొక్క పకడ్బందీగా ఒక వ్యూహంలో భాగంగా, ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ మాట్లాడుతున్నది ముఫ్త్ కాంగ్రెస్. ముఫ్త్ కాంగ్రెస్ అంటే నెహ్రూ యొక్క ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయాలి, లేదా ఆ ఫ్యామిలీ యొక్క ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయాలి. అసలు నెహ్రూ వల్లనే 370 వచ్చింది రాజ్యాంగంలోకి. ఆయననే దీని అంతటి కారణం ఎవరు ఇవ్వాల అంటే, నెహ్రూ కారణమైతే 370 మొత్తం రాజ్యాంగంలో రావడానికి. అసలు నెహ్రూ ఆ ఆర్టికల్ ప్రపోజ్ చేసినప్పుడు, చర్చ చేసినప్పుడు ఆయన లేడీగా, ఆయన యుఎస్ఏలో ఉన్నాడు. ఎవరికి ఆ పని అప్ప చెప్పినాడంటే, గోపాల్ అయ్యంగారికి చెప్పాడు, పటేల్కి చెప్పాడు. సో పటేల్, యూ సీ దట్ దిస్ మస్ట్ బి పాస్డ్ వెరీ స్మూత్లీ. పటేల్ కూడా వ్యతిరేకం కాదు 370. అయితే అందరు ఇవాళ అంబేద్కర్ చెప్తే రాజ్యాంగంలో ఆయన ఏం చెప్పినది కరెక్టే కదా, అందుకని ఆయన వాడుకుంటే బాగుంటుంది. కానీ బీజేపీ చాలా పద్ధతిగా, చాలా ప్లాన్డ్గా అది ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అంబేద్కర్ ఈ ప్రొవిజన్ను ఒప్పుకోలేదు, అగ్నెస్ చేసినాడు. నిజంగా వాస్తవానికి అంబేద్కర్ ఏం చెప్పలేదో దాని మీద చెప్పారు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆయన లేబర్ మినిస్ట్రీగా రిజైన్ చేస్తున్నప్పుడు, అక్టోబర్ 1, 1951, ఈ మేడ్ ఏ రిజిగ్నేషన్ స్పీచ్ ఇన్ ది పార్లమెంట్. ఈ స్పీచ్ ఇస్తూ ఆయన చెప్పింది కాశ్మీర్ సంబంధించి మూడు విషయాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, కాశ్మీర్ ప్రాంతాన్ని మొత్తం, అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా మిగతా ప్రాంతాన్ని మూడు ముక్కలు చేయాలన్నాడు. మూడు ముక్కలు ఏం చేయాలి అంటే, ఒకటి సీజ్ ఫైర్ జోన్, అంటే అప్పటికే యుద్ధ వాతావరణం ఉంది, కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ సీజ్ ఫైర్ జోన్గా ఒకటి ప్రకటించాలి. రెండవది, జమ్మూ లేదా కాశ్మీర్ వ్యాలీలో వెబ్సైట్ అన్న పెట్టండి, లేకపోతే మొత్తం ఇండియాలో కలిపేయండి. ఎందుకంటే హిందువులు ఎక్కడ ఉన్నారు, ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్లో కలిపేయండి, హిందువులు కాదు. జమ్మూ లడఖ్ను మాత్రం ఇండియాలో కలపండి. అంటే ఆయన అభిప్రాయం ఇది, ఆయన గట్టిగా ఏం చెప్పలేదు. ఆయన అభిప్రాయం చెప్తూ ఇది మూడు ప్రాంతాలుగా చేస్తే బాగుంటుంది కదా అని. ఆయన ఇంకా దాన్ని చేస్తూ ప్లెబిసైట్ నిర్మించి ఆ కాశ్మీర్ వ్యాలీ ఆ కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు కూడా మనం అదే అడుగుతున్నాం, అంతకుముందు అదే అడిగినాం, ప్లెబిసైట్ పెట్టండి, కాశ్మీర్ వాళ్ళ ప్రజల మనోభావాలు వాళ్ళు తేల్చుకుంటారు, ఈ దేశంలో ఉండాలో లేదో ప్లెబిసైట్ నిర్వహించడం, ఇంతవరకు నిర్వహించడం లేదు. ఆయన ఇంకా చెప్తుందంటే, మీరు పాకిస్తాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకోండి, స్టాండ్ ఆఫ్ ఆర్మీ అగ్రిమెంట్, అంటే మీరు మొత్తం కాల్పులు జరుపుకోకుండా సీజ్ ఫైర్ చేసి మొత్తం ఈ సమస్యను పరిష్కరించుకోండి అని కూడా ఒక సూచన చేశాడు ఆయన. ఇంకా ఒక సూచన చేస్తూ ప్రభుత్వానికి, అసలు ఈ యుద్ధ వాతావరణం వల్ల మొత్తం రెవెన్యూ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోతూ ఉంది దేశంలో. అసలు ఈ దేశంలో మొత్తం 60% దీనికే ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకోవాలంటే కాశ్మీర్ సమస్యను ఆ ప్రజలకు అనుగుణంగానే పరిష్కరించండి అని కూడా ఒక సూచన చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఇంకొక చాలా స్పష్టమైన విషయం అంటే, మన అంతర్జాతీయంగా మనం సిగ్గుపోతా ఉంది.
ఎట్లా సిగ్గుపోతుంది అంటే మీరు ప్లెబిసైట్తో మీరు వాళ్ళ ఆట వాళ్ళు తేల్చుకోమని చెప్పాం కదా. ఈఎన్లో కూడా అక్కడ ప్లెబిసైట్ చేసుకోండి, మీరు శాంతియుతంగా పరిష్కరించుకోండి, చాలా రెజల్యూషన్ పాస్ చేశారు కదా. దాన్ని అమలు చేయకపోతే మనం అంతర్జాతీయ సమాజం ముందు మనం ఎట్లా నిలబడాలి, మన సిగ్గుపోదా అని అంబేద్కర్ ప్రశ్నించారు. సో ఈ విధంగా ఆయన చేస్తూ, ఇది రిజిగ్నేషన్ చేస్తూ ఆయన కోపంతో మాట్లాడిన విషయాలు. నెహ్రూ మీద చాలా కోపం ఉంది ఆయనకు, వేరే విషయాలు తర్వాత వేరే సందర్భాలలో. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే, మొత్తంగా ఈ ప్రాసెస్ని అంతా కూడా చివరికి చెప్తూ, అది ఫెడరేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఒక ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తయారు చేస్తూ దాని మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంలో ఆయన ఒక చాలా స్పష్టమైన ఒక స్టేట్మెంటు చేశాడు అంబేద్కర్. అదేమంటే, బై ది ఆర్టికల్ ఆఫ్ 317 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది డెమోక్రటిక్ రైట్స్ ఆఫ్ ది కాశ్మీర్ పీపుల్ హ్యావ్ బీన్ వైలేటెడ్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ అటానమీ ఆఫ్ ది కాశ్మీర్. ఇంత స్పష్టంగా అంబేద్కర్ తోటి వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంది, బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అంబేద్కర్ ఇష్టం లేదు అసలు దాన్ని రాసేదే, దాన్ని ప్రపోజ్ చేసేది. చివరికి దాన్ని ఎవరికి అప్పచెప్పారంటే గోపాల అయ్యంగార్ గారికి అప్పచెప్పారు. ఆయన మినిస్టర్ కానీ పోర్ట్ ఫోలియో లేదు. అంతకుముందు ఆయన వెలగబెట్టాడు కాశ్మీర్లో కూడా ఏదో ఒక పదవి. సో ఆయన పటేల్ వెంట అన్నాడు, ఎట్లా చేయాలి దేని సంగతి, ఎట్లా చేయాలి దీన్ని, ఈ 317 ఎట్లా ఎవరు ఎట్లా రూపకల్పన చేయాలా. చాలాసార్లు ఏమన్నాడంటే నెహ్రూ ఏమన్నాడంట అంటే, షేక్ అబ్దుల్లాని నువ్వు ఒకసారి అంబేద్కర్ను కలువు అన్నాడు. అంబేద్కర్ని షేక్ అబ్దుల్లా ఎప్పుడు కలవాలి, కలవడు కూడా, ఆయనకి నెహ్రూ అంటేనే ఇష్టం, నెహ్రూ బాగా చేస్తాడని ఆయనకు భరోసా. కానీ భరోసా చరిత్రలో నెహ్రూ చేసిన మోసాలు చాలా ఉన్నాయి. సరే ఏదైనప్పటికీ కూడా ఈ గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యాంగ సభలో మూవ్ చేసి దానికోసం ఆయన చెప్తూ దాన్ని ఇంట్రడక్షన్ చెప్తూ ఏం చెప్పాడు అంటే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారమే ఈ 317 దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నాం, అంతేకాకుండా అక్కడ ఇంకా పరిస్థితి చక్కబడలేదు, ఆ పరిస్థితి చక్కబడే లోపలనే మొత్తంగా ప్లెబ్సైట్ కానీ ఏ పద్ధతి రూపకం వాళ్ళ ఆకాంక్షల ప్రకారం నిర్ణయమవుతుంది, అయితే దీన్ని తాత్కాలికంగా దీంట్లో పెడతాం. ఎందుకు దీన్ని టెంపరరీ స్పెషల్ ప్రొవిజన్ అన్నారు అంటే, వాళ్ళు తేల్చుకుంటారో అంతవరకు టెంపరరీ, ప్లెబ్సైట్ అంటున్నారు ఆ ప్లెబ్సైట్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇది టెంపరరీ, కాబట్టి 70 టెంపరరీగా ఉంది దాన్ని తొలగించరాని కొంతమంది ఆవేశం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, నువ్వు వాగ్దానం మర్చిపోయావు, వాగ్దానాన్ని నువ్వు ప్రామిస్ నువ్వు నెరవేర్చలేదు, అది నెరవేర్చినంత వరకు అక్కడే ఉంటుంది అది. కాబట్టి ఎందుకు దాని గురించి అంటే, చాలామంది 70 అయినా అది 370 అట్లనే ఉంది, అది టెంపరరీ ప్రొవిజన్ కదా. కాబట్టి టెంపరరీ, ట్రాన్సిటరీ అండ్ ఆల్సో స్పెషల్ ప్రొవిజన్, ఇదొకటే కాదు, ఆ చాప్టర్ మొత్తానికి ఉన్నాయి. మన 370D కూడా మనకే ఉంది, అందరం మీరు మనం అందరం కొట్లాడినాం తెలంగాణ అజిటేషన్ 370D గురించి. కాబట్టి ఈ విధంగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అట్లా. కాబట్టి ఈ విధంగా గోపాలస్వామి గారు చివరికి ఏంటంటే, అది రాజ్యాంగ సభ యాక్సెప్ట్ చేయడం, రాజ్యాంగంలో చోటు చేసుకోవడం, దాని పాత ఆర్టికల్ నంబరు 306 మన కొత్త రాజ్యాంగంలో 370 వచ్చింది. అయితే పాలక వర్గాలు ఏ దాన్నైనా సరే ఎట్లా బలహీనపరచాలి, ఏ విధంగా దాన్ని నీరుగార్చాలి, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళు నెరవేర్చలేరు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే కాకుండా ప్రజల యొక్క మేలు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో అటువంటి ప్రొవిజన్స్ నీరుగార్చడం ఏం చేస్తారు, అట్లా 370D కూడా రోజు రోజుకు అది బలహీన పడుతూ నీరు గారుతూ నిర్వీర్యమైన సందర్భం కూడా మన రాజ్యాంగంలో. ఒక ఆయన మా ఫ్రెండు తను ఏమన్నాడు అంటే, 370 వై యు ఆర్ టాకింగ్ అబౌట్ 370 ఆల్వేస్, ఇట్ ఈస్ డెడ్, మీరేం చేస్తున్నారు పోస్ట్ మార్టం చేస్తున్నారు దాన్ని. కాబట్టి 7 బయటికి తీసి బాగుందా లేదా బాగా భద్రంగా ఉందా లేదా అని మళ్ళీ బూట్ చేయడం అట్లా పని చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ 370 ఆల్రెడీ ఇట్ ఈస్ డెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే 1954 నుంచి
1990 వరకు 47 సార్లు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే భారత రాజ్యాంగాన్ని కాశ్మీర్కి ఎక్స్టెండ్ చేయడం. ఆ విధంగానే 356 ఎక్స్టెండ్ అయింది. మీ అందరికీ తెలుసు 356 అంటే ఏమంటే ప్రెసిడెంట్స్ రూల్. 350 అంటే సెండింగ్ ది ఆర్మ్డ్ ట్రూప్స్. కాబట్టి ఆల్రెడీ మొత్తంగా 1996లో 355 ఎక్స్టెండ్ అయింది. అదేవిధంగా 356 ఎక్స్టెండ్ అయింది అంటే గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మరి కాన్షియస్ అసెంబ్లీ లేదు, అక్కడ ప్రెసిడెంట్ గవర్నర్ రూల్ ఉంది, అక్కడ అసెంబ్లీ లేదు, మరి ఎట్లా చేస్తారా ఈ మొత్తం మార్పులన్నీ? ఇంత పెద్ద మార్పు ఆ దేశాన్ని ముక్కలు చేయడం కానీ లేదా ఆ దేశంలో మొత్తం అబ్రిగేట్ చేయడం కానీ ఇదంతా ఎట్లా చేస్తారు? వాళ్ళ ఆ దేశం యొక్క సమ్మతి కావాలి కదా, కంకరెన్స్ కావాలంటే అంతా గవర్నరే కదా, కాన్షియస్ అసెంబ్లీ గవర్నరే, స్టేట్ అసెంబ్లీ గవర్నరే, అట్లనే ఇంటర్ప్రిట్ చేసుకోండి. అందుకని దానికి రాజ్యాంగంలో సవరణ చేస్తారు. సో ఈ విధంగా మొత్తంగా 317 డైల్యూట్ చేయకుండా మొత్తం అప్సా లాంటిది అన్ని రకాల చట్టాలు మొత్తం కాశ్మీర్కు ఎక్స్టెండ్ అయ్యాయి. కాబట్టి వాళ్ళ పునర్విభజన చట్టాన్ని కూడా మనం ఆలోచిస్తే, అంటే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం, ఇట్ ఈస్ ది అగెనిస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. అంటే ఫెడరలిజం మీద మనకు నమ్మకం ఉందా లేదా వేరే విషయం. అంటే ఫెడరలిజం అనేది ఒక డెమోక్రటిక్ సెటప్. మీరు అమెరికా రాజ్యాంగాన్ని కనుక పరిశీలిస్తే దెర్ ఈజ్ ఎ వాలంటరీ యూనియన్ అసోసియేషన్ ఆఫ్ యూనియన్స్ ఇన్ ది స్టేట్స్. బలవంతం లేదు అక్కడ. దాని గురించి ఆ చరిత్ర గురించి ఒక పోయేట్ ఏం రాస్తాడు అంటే, లుక్ అట్ ది అమెరికన్ ఫ్లాగ్, ది స్టార్స్ అండ్ ది ఫ్లాగ్ ఆర్ నథింగ్ బట్ బుల్లెట్ హోల్స్. అంటే ఏంటని అంత పోరాటం చేశారు తన స్వేచ్ఛ కోసం సార్. అందుకనే రెండు రాజ్యాంగాలు ఉంటాయి, ఆ రాష్ట్రానికి రాజ్యాంగం ఉంటుంది, పౌరసత్వం ఉంటుంది, డ్యువల్ సిటిజన్షిప్ ఉంటుంది, రెండు రాజ్యాంగాలు ఉంటాయి, రెండు స్వేచ్ఛగా ఉంటాయి. కాబట్టి అంత పోరాటం చేసిన అవి బుల్లెట్ హోల్స్ ఆ 50 రాష్ట్రాలు అనేవి అంత తీవ్రంగా పోరాడినారని వాళ్ళు చెప్పారు. మన భారతదేశ చరిత్ర అట్లాగా ఇన్వాలంటరీ, ఇట్స్ నాట్ ఏ వాలంటరీ అసోసియేషన్ విత్ ది యూనియన్. కొన్ని చేరినాయి, కొన్ని సంస్థానాలు చేరినాయి, కొన్ని సంస్థానాలు చేరలే. కాబట్టి ఆ విధంగా మనం పరిశీలించినప్పటికి కూడా ఫెడరలిజం అంటే ఏంటి అంటే, ది స్టేట్ అండ్ సెంటర్ మస్ట్ కోఆపరేట్, కోఆర్డినేట్ అండ్ ఇండిపెండెంట్. ఇది ప్రిన్సిపల్ మొత్తం ఫెడరలిజానికి. కేంద్రానికి రాష్ట్రానికి కోఆర్డినేషన్ ఉండాలి, కేంద్రానికి రాష్ట్రానికి కోఆపరేషన్ ఉండాలి, కేంద్రానికి రాష్ట్రాన్ని అంటే రాష్ట్రాలు ఇండిపెండెంట్గా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా all states are considered to be in the eyes of the BJP as municipalities, not states. Enduku manam kashmire gurinchi inta gottiga mottam maatladutunnam ante repa union territory chestu antunnadu hyderabad ni em maatladtaru chestaru ani vaadu anukunte me chesestaru enadu ikkada chesinadu kada rashtrani union territory cheyadu charitralo first time. యూనియన్ టెరిటరీని స్టేట్స్గా చేయడం జరిగింది తప్ప స్టేట్ని యూనియన్ టెరిటరీగా చేయడం మొట్టమొదటిసారిగా బీజేపీ వాడు చేసిన మొత్తం చరిత్ర సృష్టించాడు. వాని దృష్టిలో చరిత్రను శంకించ చరిత్రతో చెలగటమాడుతున్నాడు బీజేపీ. ఎవరు కూడా చరిత్రతో చెలగాటమాడితే వాళ్ళు బతకరు, ఇది సత్యం, ఇది చరిత్రలో. కాబట్టి వాళ్ళ ఈ పునర్విభజన చట్టం మాకు అంత ప్రొసీజర్ అనేది, ఒక స్టేట్ ఫార్మేషన్ చేయాలన్నా, బౌండరీస్ మార్చాలన్నా, లేదా పేరు మార్చాలన్నా ఆ స్టేట్ యొక్క కన్సెంట్ కావాలి, అది ఒప్పుకుంటుందా లేదా వేరే విషయం. ది ప్రెసిడెంట్ హ్యాస్ టు మూవ్ ఎ బిల్ అండ్ దట్ ఈ మస్ట్ బి సెండ్ ఫర్ ది నాట్ రాటిఫికేషన్ బట్ ఫర్ ది రెఫరెన్స్. చాలా జాగ్రత్తగా కేంద్రీకృత అధికారాలు ఎట్లా పెట్టుకోవాలో రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అవి రాష్ట్రాలకు పెద్ద ఇండిపెండెన్స్ ఇచ్చినట్లు మనకు కనబడవు. యూనియన్ లిస్టు చూసినా, స్టేట్ లిస్టు చూసినా, కంకరెంట్ లిస్ట్ చూసినా, ఇంక ఇవాళ ఏంటి అంటే రెసిడ్యూరీ పవర్స్ లైస్ విత్ ది పార్లమెంట్. అంటే ఏదైనా చట్టం చేయొచ్చు, ఏ దాంట్లో అయినా చట్టం చేయొచ్చు.
కాబట్టి యూనియన్ కాదు, చాలా డిబేట్ జరిగింది మనది, యూనియనా ఫెడరలిజమా, అంటే కొంతమంది క్వాజై ఫెడరలిజం మొన్న చనిపోయిన జైట్లీ అయితే దిస్ ఇస్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టి పడగొట్టేసి ఎన్నికలు పెట్టుకొని గెలిచి రిగ్గింగ్ చేసి ఈవీఎంలను తీసేసి గెలిచేసి అక్కడ బీజేపీ రావచ్చు. కాబట్టి ఈ విధంగా మొత్తంగా ఈ ఫెడరల్ అనే స్పిరిట్కే ఎన్నడొక బిల్లు పాస్ అయింది మన తెలంగాణ ఫామ్ అయినప్పుడు, అది స్టేట్కి వచ్చింది, అక్కడ స్టేట్ లేదు కదా, అక్కడ లెజిస్లేచర్ లేదు కదా, నువ్వే దానిలో మాపేసేసి నువ్వే వాటిని రద్దు చేసేసి నువ్వు లేదు కదా అని చెప్పి ఇవాళ మొత్తం టెరిటరీ చేస్తే, టెరిటరీ అంటే దట్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర పాలిత ప్రాంతము అంటేనే అదే కదా. ఇప్పుడు కేజ్రీవాల్, కేజ్రీవాల్ ఎట్లా సపోర్ట్ చేశాడో బీజేపీ వాళ్ళ స్టాండ్ కానీ మనకు తెలియదు, కానీ కేజ్రీవాల్ అవస్థలు పడుతున్నాడు. కేజ్రీవాల్ ఈజ్ నాట్ పవర్ఫుల్ దెన్ ఏ మేయర్ ఇన్ ఢిల్లీ. మీ అందరు తెలుసు, వినింటారు అన్ని కథలు, కథలు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. కాబట్టి ఏం పవర్స్ ఉండవు, ది లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ పవర్ఫుల్. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ రెండు ప్రాంతాలుగా విడగొట్టేసి ఒకదానికి శాసనసభ ఇస్తామని, అంటే ఎప్పుడు ఇస్తారు అది చెప్పరు, రేపు గెలిచినాక ఇస్తారు, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ అసెంబ్లీ ఉండదని. నిజంగా ఇదే రాజ్యాంగ సభలో, రాజ్యాంగంలో నేషనల్ టెరిటరీ ఆఫ్ క్యాపిటల్ ఢిల్లీని చేసినప్పుడు 91వ రాజ్యాంగ సవరణ జరిగింది, ఆ శాసనసభ ఎట్లా ఉండాలి, ఆ శాసనంలో మంత్రిత్వ శాఖలు ఎట్లా ఉండాలని, దెర్ ఇస్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వెన్ ది సిక్కిం వాజ్ మెర్జ్డ్ దెర్ వాజ్ ఎ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. చాలా జార్ఖండ్ ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్ కాకుండా ఒక బిల్లు వచ్చింది, అది పోయింది. కాబట్టి అమెండ్మెంట్ లేకుండా మొత్తం ఫెడరల్ స్ఫూర్తికి ఎందుకు వెళ్ళి చెప్తున్నట్టే, అసలు రేపు మిగులుతుంది ఆ రాజ్యాంగం అని. దీనికి అంతటికీ బీజేపీ ఒక్కటే కారణం కాదు. మనం చాలా ఆశ పెట్టుకున్నాం భారతదేశంలో రాజకీయ వ్యవస్థ గురించి. ఏమని పెట్టుకున్నాం, సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తాయని. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే డెమోక్రసీ పొంగి పొరులుతుందని అనుకున్నాం. అలయన్సెస్, అలయన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఆపర్చునిటిక్ అలయన్సెస్. 70-75లు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడిన నాయకులంతా ఇవాళ ఆపర్చునిస్ట్. శరద్ పవర్ అన్ని యాదవ్లు, శరద్ పవర్లు అందరు కూడా ఇవాళ బీజేపీని ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో మాట్లాడుకొని పదవులు తీసుకుంటున్న వాళ్ళే, అదే కోవకు చెందిన వాళ్ళే ఫరూక్ అబ్దుల్లా కూడా. బట్ అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ గట్టిగా నిలబడి ఉంటే కాశ్మీరీ ప్రజల ఆకాంక్షల కోసం, ఆ ప్రజలతో పాటు నడిచింటే, కేంద్ర ప్రభుత్వంతో లాలిచ్చి పడకుండా పదవులు ఇవ్వకుండా పడింటే, ఇవాళ కాశ్మీరీ ప్రజలు వాళ్ళు తలెత్తుకుని నిలబడే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ మీద విశ్వాసం పోయింది. చివరికి మహమూద్ ముఫ్తీ బీజేపీతో అలయన్స్ పెట్టుకో, మరి పోయిపోయి బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం ఏంది, మాయావతి కూడా పెట్టుకుంది. వాట్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్, వాట్ ఈస్ ది డేంజర్ టు దిస్ డెమోక్రసీ, డేంజర్ టు ది డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ప్రాంతీయ పార్టీలు వస్తే, ప్రాంతీయ సమానత్వం వస్తే ప్రాంతీయంగా ఎదగడానికి, అంతేకాదు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తూ ఉంటాం, కానీ వాస్తవంలో అది పరిస్థితి అది కాదు. ఇవాళ మొత్తం ఇది నేషనల్ ఆపర్చునిటీ అలయన్సెస్, దాంతో ఈ పరిస్థితి ఇవాళ పోయింది. కాబట్టి ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉంటుందా లేదా రేపు భవిష్యత్తులో, ఎందుకంటే ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే భాష. అంటే ఇక్కడ వచ్చి మీరు తెలుగులో మాట్లాడకూడదు, హిందీలో మాట్లాడుతుంటే మీరేమంటారు, ఎవడి మాతృభాష వాళ్ళు మాట్లాడాలనుకుంటారు కదా, ఒకే భాష. అది దేనికి ఇండికేషన్, దేనికి సంకేతం అది? కాబట్టి ఇవాళ మనం మొత్తం ఈ దేశంలో ఈ పొలిటికల్ ఆపర్చునిటీ, ఈ 35 ఏ మీద కూడా చాలా అబద్ధాలు. మీరు ఈ 35 ఏ కింద చూస్తే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని గురించి చదవాలి. మీరు చాలామంది చదివే ఉంటారు, ది జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ అండ్ మోర్ బెటర్ దాన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, వెరీ ప్రోగ్రెసివ్, వెరీ రాడికల్.
ఎందుకంటే కాశ్మీర్కి చరిత్ర భూ సంస్కరణ వాళ్ళే అమలు చేశారు మొట్టమొదట, నష్టపరిహారం లేకుండా. ఎందుకంటే ప్రాపర్టీ రైట్కు తర్వాత వాళ్ళు 35A కింద ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటే, మొదట్లో ఎందుకంటే మన దేశంలో జరిగింది, భూ సంస్కరణలు జరిగాయి. 1970 వరకు కొట్టుకున్నాం సుప్రీంకోర్టులో, జస్టిసేబుల్ అంటే ఏమి, జస్టిసేబుల్ కాంపెన్సేషన్ అంటే ఏంది, ఎంత ఇవ్వాలా, ఎంతవరకు ఇవ్వాలా, అది ఇవ్వకుండా మనం టచ్ చేయడానికి వీల్లేదు, అట్లా ఏం లేదు. బట్ పర్మనెంట్ సిటిజన్స్ రెసిడెన్స్ అన్నారు వాళ్ళు, సిటిజన్స్ అనలే. ది ప్రియాంబుల్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ సేస్ వీ ది పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, నాట్ వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 3 ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ వీఆర్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ది యాక్సెప్టెడ్ దట్ వీఆర్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆర్టికల్ 9 సేస్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అప్లికబుల్ టు ది పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ కాశ్మీర్. మరి బయట ప్రచారం ఏం చెప్తున్నారు, ఫండమెంటల్ రైట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు. యు రీడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంకా విచిత్రం ఏమంటే, మన మాదిరి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకు 10 ఉన్నాయి, వాళ్ళకి 25 ఉంటాయి. వాళ్ళు ఏం రాసుకున్నారు ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే, నాట్ జస్టిసేబుల్ బట్ హవెవర్ దే ఆర్ వెరీ వెరీ ఫండమెంటల్ ఇన్ ది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ, ది స్టేట్ అని చాలా, అంత మొత్తం రిప్లికా, మన రాజ్యాంగంలో ఉండే రిప్లికా అంత అక్కడ ఉందైతే చాలా స్పష్టంగా, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, లేదా ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, లేదా కాశ్మీర్ని సోషలిస్ట్ ఆర్డర్గా మనం తీసుకురావాలి. ఇక్కడ దోపిడీ అనేది అవకాశం లేకుండా చేయాలి. దెర్ షుడ్ నాట్ బి ఎన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనం సోషలిస్ట్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాలి, డిఫెండ్ చేయాలి, దీన్ని తీసుకొని రావాలి ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. మన రాజ్యాంగంలో కూడా ఉన్నాయి. అయితే మనం రావాలంటే, మనం దాన్ని అమలు చేసుకోవాలంటే 40 సంవత్సరాలు పట్టింది మన భారతదేశం. రైట్ టు ఫుడ్ అని, రైట్ టు పెన్షన్ అని, రైట్ టు ఎడ్యుకేషన్ అని 40 సంవత్సరాలు పట్టింది. కానీ వాళ్ళు ఎప్పుడు రాసుకున్నారు, వాళ్ళు 1957 రాసుకున్నారు, 1957 రాసుకొని మొత్తంగా చెప్పారు. కాబట్టి మొత్తం వాళ్ళు ప్రాపర్టీ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్. వాళ్ళు ఏం చెప్పారు అంటే, స్టేట్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే స్టేట్ ఓన్ చేసుకుంటుంది ప్రాపర్టీని. అట్ ది సేమ్ టైం దెర్ విల్ ఆల్సో బి కోఆపరేటివ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ఇండివిజువల్ ప్రాపర్టీ. ప్రైవేట్ సెక్టార్ పెట్టుకోవచ్చు, బట్ ప్రైవేట్ సెక్టారు ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ సృష్టించడానికి ప్రైవేట్ సెక్టర్ ఉపయోగపడకూడదు అని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రాజ్యాంగంలో చెప్పారు. కాబట్టి ఇవాళ మొత్తం బయట జరుగుతున్న ప్రచారం, దాన్ని మనం ఎట్లా అడ్డుకోవాలనే ప్రశ్న. ఈ మీటింగ్ ద్వారా మనం అందరూ తెలుసుకోవచ్చు, కానీ బయట ఎట్లా, బయట అంత సులభంగా లేదు. ఒక పక్క స్టేట్ మనల్ని అడ్డుపడుతుంది, నోరు మూయిస్తోంది, మరోపక్క అసలు మౌఢ్యం, అసలు అది అర్థమే కాదు ఆ ప్రజలు. ఇవాళ భారతదేశంలో 25 సంవత్సరాల వయసున్న వాళ్ళు 50% ఉన్నారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ దిస్ పాపులేషన్ ది ప్రోడక్ట్ ఆఫ్ నియోలిబరలిజం. వాళ్ళకి తెలియదు స్వాతంత్ర పోరాటం ఏంది, విలువలు ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, వాళ్ళకి ఏం పట్టదు. వాట్సాప్లో మెసేజ్ పంపించినా లేదా. అందుకని ఒబామా ఒకసారి ఏమన్నాడు అంటే, డోంట్ బికమ్ వాట్సాప్ యాక్టివిస్ట్, యు టాక్ ఫేస్ టు ఫేస్. వాట్సాప్ యాక్టివిస్ట్ మన వాళ్ళల్లో కూడా ఉన్నారు. కాబట్టి డోంట్ బికమ్ యాక్టివ్ వాట్సాప్ యాక్టివ్, టాక్ టు ఫేస్ టు ఫేస్. కాబట్టి ఇవాళ ఉన్న యువతకి ఇక జుడిషియరీ సంగతి చూద్దామా, ఈ మధ్యకాలంలోనే ఈ విషయంలోనే దనదన పిటిషన్లు వేసేసారు, బాగా తట్టుకోలేక. సుప్రీంకోర్టు ఏమనింది, ఏమి సరిగా రాయలేదు పిటిషను,
మీరు తీసుకుపోండి ఎన్నికి. అంటే ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ మీద సరిగా రాయలేదని. అంటే ఎట్లా దీన్ని పక్కవి పెట్టాలనే ఉద్దేశమే సుప్రీంకోర్టుకి. దిస్ ఈజ్ కాల్డ్ జ్యుడిషియల్ ఎస్కేపిజం. ఈ జ్యుడిషియల్ ఎస్కేపిజం చాలా దానిలో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ కమ్యూనికేషన్ లేదు, మొత్తం ఇంటర్నెట్ బంద్ చేశారు, దాని మీద కూడా రిట్ పిటిషన్ ఏం మీకు అంత తొందర? సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం టైం ఇవ్వాలి కదా అని జడ్జెస్. అంటే ఏంది ఇది? టుమారో ఇఫ్ ఇట్ ఎండోర్సెస్ ది యాక్ట్ ఆఫ్ దిస్ బీజేపీ అండ్ ఇట్ లెజిటిమైజెస్ ది సుప్రీంకోర్టు లెజిటిమైజెస్ ది యాక్షన్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్, దెర్ ఈస్ మోర్ మోర్ డేంజర్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. అప్పుడు విప్లవం ఏమో, విప్లవ పోరాటాలు ఏమో కానీ కనీసం పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఉంటే ఇప్పుడు లేదు. అంతా మోడీ షా నిర్ణయిస్తారు. నో పార్లమెంటరీ డెమోక్రసీ, నో క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అసలు ఈ రాజ్యాంగం ఏమి ఉంటారా, దీన్ని మొత్తం ఎత్తేస్తారా? గతంలో ట్రై చేసినారు కదా సమీక్ష అనే పేరు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఫామ్ కాకుండా ప్రెసిడెన్షియల్ ఫామ్ అంటారా మళ్ళీ? అసలు ఏమంటారో మనకి దిక్కు తెలియదు. ఏమంటే మళ్ళీ మనం మాట్లాడాలి. కాబట్టి ఇంత సందిగ్ధంలో మనం ఇవాళ ఉన్నాం. ఈ సందిగ్ధను బద్దలు కొట్టడమే ఏపీసీఎల్సీ ముందుకు తీసుకుపోతుంది, దీన్ని ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేస్తుందని మేము ముందు వాగ్దానం చేస్తూ ఇంతటితో ముగిస్తాం.